సార్ ఎవరి పార్టీ విధానం వాళ్ళు సార్, ఎవరు సార్ ఇవాళ సార్ ఇప్పుడు చెల్లికి అన్యాయం జరిగిందో లేదన్నది ప్రజలకు తెలుసు సార్. ఇప్పుడు నా ఇంట్లో చిన్న జరుగు సార్, నా వ్యక్తిగత విషయం అది. దాన్ని రాజకీయాలు చేసే వ్యక్తులు కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళను ఇది ఉండదు. ఎవరికి నేను ముఖ్యమంత్రి అయ్యాను సార్, నా అన్నయ్యకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా సార్. కోరుకున్నప్పుడు ఒకే పార్టీలో ఇద్దరు అవ్వం కదా, ఆయన నాతో విభేదం పెట్టుకోవచ్చు లేకపోతే మంచిగానే పక్కకి వెళ్ళవచ్చు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు వీళ్ళు మాటలే తప్ప. ఆమె ఇంకో ప్రయత్నం చేసింది ఇంకో రాష్ట్రం వెళ్ళి, ఆ ప్రయత్నానికి ఆమె సహకరించారు, భగవంతుడు అంత దారి తీసుకెళ్ళాడు, ఆమె ఆమెకు ఆమె అర్థం చేసుకోగలిగింది, ఆగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఓ పార్టీ తీసుకుని ఆ పార్టీ విధానాలు ఆ పార్టీ యొక్క మాట్లాడతారు, తప్పే ఉంది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఐదు పార్టీలు ఉంటారు సార్, ఐదుగురు తిట్టుకుంటారు సార్, సాయంత్రం వేడుకలు ఫంక్షన్ వేడుకలు అందరూ ఒక్కడే ఉంటారు సార్. దానికి దీనికి సంబంధం ఏముంది, ఏ పార్టీకైనా రావచ్చు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, అదే పార్టీలో ఉండాలి, నా అన్న వెనకాల ఉండాలని ఆలోచన ఏం లేదు కదా. దానికి ఏమన్నా పేటెంట్ ఎక్కువ ఏమి రాసిచ్చారా, ఇక ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజ్యాంగంలో రాసిచ్చారా అండి మీ అన్నదమ్ములు అందరూ ఒకే దాంట్లో ఉండాలని. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పురంధేశ్వరి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షులు కాదవి, నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీకి సగ పార్టీలో ఆమె ఒక అధ్యక్షురాలు, అంతే కదా. ఇప్పుడు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అన్నది, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంది, ఈరోజు నా మరిది మంచోడు అంటుంటే ఇంక ఏం చెప్పాలండి ఇంకా. అంటే ప్రజలు అమాయకులా నువ్వు, అంటే నువ్వేం చెప్తే అది మీ నమ్మేయాలా. మొన్నేమో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, మా నాన్న ఎన్ని పోటు పొడిచాడు అనే అనేకమైన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వ్యక్తి పురంధేశ్వరి గారు అన్ని. ఇవాళ వాళ్ళ స్వార్థం చూసారా ఎంతమందికి, ఒక కమ్యూనిటీ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండగా వాళ్ళని తీసి ఇవాళ ఆమెకి అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారు మీరు గమనించండి. వాళ్ళ ఎంత ఏదైనా కుటుంబ సభ్యులండి వాళ్ళు, వాళ్ళు చేసుకుని అండర్గ్రౌండ్ చేసుకుని లోకేష్ని ఆయన ఏమంటాడు, లోకేష్కి ఆమె ఇంటర్వ్యూ ఆయనకి ఇంటర్వ్యూ ఇప్పించిందే అమిత్ షా గారితో పురంధేశ్వరి, ఆయన బయటకు వచ్చేమంటాడు అమిత్ షా గారిని ఫోన్ చేయండి పెద్ద లాంటిలు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు, ఇక పెద్ద ఈ దేశానికి పెద్ద రాజని పెద్ద అధిపతి అని ఇటు ఫోన్ చేస్తాడు అమిత్ షా గారు. అమిత్ షా గారి స్థాయి నీ స్థాయి, నీ బాహో నీ పెండాకు నీ పెద్దమ్మ దగ్గరుండి తీసుకెళ్ళి మా నీకు ఇంటర్వ్యూ ఇప్పించి ఆయన కాలు పట్టుకొని బెయిలు తెచ్చుకున్నారు మీరు మాకు చెప్తారా. ఇవన్నీ తెలిసి ప్రజలందరూ గమనిస్తారు సార్, వాళ్ళ గురించి మన మాట్లాడుకోవడం పెద్దోళ్ళు వాళ్ళు నిరంతరం అబద్ధాలు మాట్లాడతారు ప్రజలందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించారు లేదు, 4.5 ఏళ్ళు సీఎం అయింది, సీఎం అయిన తర్వాత ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటం మీరు గమనించారా. చంద్రబాబు నాయుడు లాగా ఏళ్ళలాగా గంటకో ప్రెస్ మీట్, రోజుకో ప్రెస్ మీట్, పూటకో ప్రెస్ మీట్, పూటకో మాట నోటి ఏముండదు, ఏం చేసామో అదే చెప్తాడు, ఏం చేయగలుగుతామో అదే చెప్పి వెళ్ళిపోతాడు. అది వందాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి, లేఖీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు చేసిన లేఖీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు సార్. వందాకి లేఖీకి తేడా ఉంటుంది మీకు, లేఖీ అనేది చంద్రబాబు నాయుడు, హుందా అనేది జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా అదే విశ్వసిస్తున్నారు, ప్రజలు అదే పాటిస్తున్నారు. ఎవరు ఎన్ని శోకాళ్ళు మాట్లాడినా ఏమున్నా వాళ్ళ వాళ్ళ వదిన గారితో కలిపొస్తున్నా లేకపోతే మా నాయకు మా జాతి నాయకుడు ఒక ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయనతో కలిసి వచ్చినా ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పేకలేరు.